ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం మొన్న చంద్రబాబు మాట్లాడుతూ నాకు ఈసారి ప్రజలు గొప్ప మ్యాండేట్ ఇవ్వబోతున్నారు నా జీవితంలోనే నేను చూడనంత మెజారిటీ రాబోతోంది ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పుకొచ్చారు ఆయన చెప్పిన మాటల్లో అది కేవలం ఆయన ఊహ మాత్రమేనా అందులో నిజం ఏమైనా ఉందా అని పరిశీలించుకున్నాం ఏదైనా ఒక పార్టీకి ఓట్లు సీట్లు రావాలంటే ఆ పార్టీకి కొంత సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంక్ ఒకటి ఉంటుంది అంటే ఆ ప్రజలు ఆనాయకుడిని మాత్రమే నమ్మడం ఆనాయకుడికి మాత్రమే ఓటు చేయడం ఆ పార్టీకి కార్యకర్తలుగా ఉండటం ఇలాంటి వగైరాలన్నీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అంటారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా పేరుకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ దరిదాపు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు టీడీపీ పార్టీ సంపాదించడం జరిగింది గొప్ప మ్యాండేట్ తోటి నూట యాభై ఒక్క సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కూడా జరిగింది అలాంటి గొప్ప మ్యాండేట్ నూట యాభై ఒక్క సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి మీద రేపు రాబోయే ఎలక్షన్లో టీడీపీ అంతకంటే గొప్పగా కానీ లేదా అంత గొప్ప మ్యాండేట్ని కానీ ఎలా సంపాదిస్తుంది ఐదు సంవత్సరాల్లోనే మొత్తం తిరగబడిపోయి ఇటువైపుకు మారిపోతుందా అనే అంశాలని ఒకసారి పరిశీలన చేసుకున్నాం విపక్షాలు ఏ రోజైనా సరే ఓటుని పొందాలి అని అంటే దానికి ప్రభుత్వ వ్యతిరేకత కారణం ఇలా సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత విపక్షాలని నమ్మే న్యూట్రల్ ఓటర్లు కారణం అవుతారు వారి గెలుపుకి కానీ వారికి గొప్ప మ్యాండేట్ రావటానికి కానీ అలాంటి ప్రభుత్వ వ్యతిరేకత ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనే అంశాలన్నింటినీ మనం ఒకసారి తరచు చూసుకుంటే అది అంతా విపక్షాలకి ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది వారికి ఓట్లు వచ్చి వారు అధికారంలోకి వచ్చి అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అలాగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఏ ఏ విధానాల్లో ఏ ఏ పాయింట్ల మీద ఉన్నాయనేది వరుసగా కొన్ని పాయింట్లు చెప్పుకుందాం జగన్మోహన్ రెడ్డికి అసలైన వ్యతిరేకత ఎక్కడ మొదలైందా అంటే స్వేచ్ఛను హరించటం విపక్షాలకున్న స్వేచ్ఛను కానీ ప్రజలకున్న స్వేచ్ఛను కానీ మీడియాకున్న స్వేచ్ఛను కానీ హరించటం స్వేచ్ఛను హరిస్తున్నాడు అనంటే ప్రజలు ఏ రోజు ఆ నాయకుడిని కోరుకోరు వారి దాకా రాకపోయినప్పటికీ అలా అన్యాయం జరుగుతుంది అనంటే ఇప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తాం హీరో చాలా న్యాయంగా నడుచుకుంటూ ఉంటాడు వీళ్ళను చాలా అన్యాయాలు చేస్తూ ఉంటాడు చూసే ప్రేక్షకులు హీరో తరపునే ఉంటారు విలన్ తరపున ఉండరు ఎందుకంటే అతను అన్యాయం ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఇది న్యాయబద్ధమైనది కాదు అని ఇక్కడ కూడా అలాంటి బేరీజే వేసుకుంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు పోరాడే ఇద్దరిలో అన్యాయంగా గెలిచే వాడి వైపు ఏ రోజు ఉండరు అలాగనే ఈ స్వేచ్ఛని స్వేచ్ఛను హరించే విషయంలో కూడా అది తమదాకా రాకపోయినప్పటికీ విపక్షాల వరకు అయినప్పటికీ కానీ మీడియా వరకు ఉన్నప్పటికీ కానీ స్వేచ్ఛను హరించడం అనే విషయాన్ని ప్రజలు ఏ రోజు హర్షించరు ఆ నాయకుడిని వ్యతిరేకిస్తారు అతన్ని నియంతగానే చూస్తారు అలాగా ఆ నియంతృత్వానికి వారు భయపడి బయటకు రాపోయినప్పటికీ ఓటులు రూపంలో చాటుగా ఓటు చేసే రూపంలో వారు చూపించే అవకాశం మెండుగా ఉంటుంది అలాగా స్వేచ్ఛను హరించే పనులు ఈ జగన్మోహన్ రెడ్డి చాలా చేశాడు విపక్షాలని ఇళ్లలోనే ఉంచేయడం బయటకు రానియకుండా చేయడం సిఐడి సునీల్ కుమార్ లాంటి వాళ్ళని ఉపయోగించి జైళ్ళలో పెట్టించి రేత్రికి రేత్రి కర్రలతో కొట్టించడం ఇలాంటివన్నీ జరిగాయి ఈ వీటన్నిటినీ ప్రజలు చూశారు అంటే ఈ స్వేచ్ఛను హరించే విషయంలో ప్రజలు దరిదాపుగా జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్లోనే ఉంటారు అందుకని వారి మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపది తమదాకా రావచ్చేమో అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించుకుంటారుగా ఇకపోతే జ ఏ నాయకుడైనా సరే ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో పాటు తిరుగుతూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వారితో తిరుగుతూ వారి చంపలు నిమురుతూ వారి అర్ణేతున ముద్దు పెడుతూ వారిని ఆలింగనం చేసుకొని ఆహ్వానిస్తున్నట్టుగా ప్రజల మధ్య తిరిగాడు అప్పుడు బాగా నమ్మారు అలాంటి ఆ నాయకుడు ఉన్నట్టుండిగా అతను వెళ్తూ ఉంటే బ్యారికేడ్లు కట్టడం ప్రజల్ని ఊరిని రానియకుండా చేయడం ఆ దారులు వెంట ఉండే ఇళ్ళన్నిటికీ వలలు కట్టడం ఎక్కడ రాళ్ళు వేస్తారో అనే ఉద్దేశంతో ఆ రోజు కట్టుకున్నాడేమో అయినప్పటికీ కూడా మిండు కట్టుదిట్టమైన భద్రతతోటి ప్రజలను దగ్గరకు కూడా రానివ్వకుండా దూరంగా ఉంచే నాయకుడికి ప్రజలు ఎప్పుడూ దూరమే అవుతారు అంతకు ముందు ఆయన పాదయాత్రలో ప్రజలు ఆయనకి ఎంత దగ్గరగా వచ్చారో ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలు ఆయనకంత అయ్యారు ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు దీన్ని కూడా స్వేచ్ఛను హరించే ఆ విధానంలోకే తీసుకొచ్చుకుంటారు కాబట్టి ఈ స్వేచ్ఛ విషయంలో ప్రజలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంటారు దీన్ని ఒక వ్యతిరేకత కింద చెప్పుకోవచ్చు అలాగే రెండోది తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మధ్య విధానం మద్యంపై జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఏం చేశాడు అంతా తీసి పక్కన పెడితే ఈరోజుకి మద్యం విధానంలో ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ కౌంట్ చేసుకోవాల్సిందే ఇదంతా వ్యతిరేకత కిందకే వస్తుంది తాగుబోతూ ఎప్పుడు తక్కువ రేటుకు దొరికి తక్కువ ధరకి ఈ ప్రభుత్వం అతనికి విక్రయిస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎప్పుడు ఫరగా ఉండొచ్చు కానీ వారి కుటుంబాలు ఈ మద్యం తోటి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతంగా అటు తాగుబోతిని ఇటు వారి కుటుంబాలని రెండింటి దగ్గర నుంచి ఆయన వ్యతిరేకతను సంపాదించుకోగలిగాడు మద్యం రేటుని విపరీతంగా పెంచేయటం వంద వంద రూపాయలకు దొరకాల్సిన ఒక క్వార్టర్ బాటిల్ని మూడు వందల రూపాయలు చేస్తే ప్రజలు మానివేస్తారు అనే విషయాన్ని ఆయన చెప్పి అత్యధికంగా ధరకి విక్రయించటం మొదలుపెట్టాడు ఆ తర్వాత అవి ఎవరి జేబులోకి వెళ్తాయి అసలు ఏ ఖాతాలోకి వెళ్తాయి ఈ విషయం తర్వాత ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా అసలు ఇతను చేతికి ఆ బాటిల్ రావడానికి ఎంత ఖర్చు అవుతుందో దాని ఆ ఖర్చు కోసం ఆయన ఆ తాగుబోతు ఎంత వెచ్చించాల్సి ఉంటుందో ఎంత కష్టపడాల్సి ఉంటుందో వాడికి తెలుసు కాబట్టి తాగుబోతు కూడా ఈ మద్యం విధానంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు దాంతోపాటుగా ఎంత ఎక్కువ ధర ఉన్నా కూడా తాగుతున్నాడు కాబట్టి ఆ మద్యపాన నిషేధం ఏదో చేస్తే పోలా అని ఆ కుటుంబాలు కూడా అనుకొని ఈయన చేస్తాడు అని ఆశించి చెయ్యడు అని ఈ పాటికి నిర్ణయించుకున్నారు ఆ వి ఆ విషయంలో కూడా వారు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ కొత్త మధ్య విధానంతో అటు తాగుబోతుల్ని ఇటు వారి కుటుంబాల్ని ఇద్దరి దగ్గర నుంచి వ్యతిరేకతను పొందటం మొదలుపెట్టాడు ఇది కూడా ఆయన మీదకి ఒక వ్యతిరేకత కారణం ఇక పోయిన ఎలక్షన్లో ఆయనకి కొంచెం ఓట్లు సంపాదించి పెట్టడానికి ఆయన మీద సింపతి గెయిన్ చేసి పెట్టడానికి ఉపయోగపడిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ, ఆ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అప్పుడు దాన్ని సునాయాసంగా విపక్షాల మీదకు నెట్టి ఒక సింపతిని గెయిన్ చేసుకొని బాబాయిని కోల్పోయిన అబ్బాయిగా మన ముందుకు రావడం జరిగింది కానీ ఆ హత్య ఎవరు చేశారు ఎలా చేశారు అనే విషయంలో ఈ రోజుకి బయటపడుతున్న విషయాలన్నిటిని చూస్తుంటే తిరిగి తిరిగి ఆ కేసు ఈయన మీదకే రావటం జరుగుతోంది దరిదాపుగా ఈయన తమ్ముడు లాంటి వాడు అవినాష్ రెడ్డి ఆ పనులన్నీ చేశాడు అనే విషయాన్ని చూసుకుంటే ఈ వివేకానందరెడ్డి హత్య కేసు రానున్న ఎన్నికల్లో బలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకతను సంపాదించి పెడుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిందే తండ్రితో పాటు తన్ సమానమైన బాబాయిని చంపే విషయంలో కూడా ఆయన అంతకు తీవ్రతకు ఒడిగట్టగలడు అనే విషయాన్ని ప్రజలు ఏనాడు జీర్ణించుకోలేరు దాంతోపాటుగా కరుడు గట్టిన నేరస్తుల్లాగా తీ తీవ్రమైన నేరస్తుల్లాగా ఆ మర్డర్ వారే చేసి విపక్షాల నెత్తికి చుట్టే పనిని కూడా వాళ్ళు చేయడం జరిగింది ఇలాగా తాము చేసిన దాన్ని అన్యాయాన్ని పక్కన వారిపై రుద్దటం అనే విషయంలో కూడా ప్రజలు ఏనాడు హర్షించరు వారిని వ్యతిరేకిస్తారు అందుకని రానున్న ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య కేసు కూడా బలంగా వ్యతిరేకతను సంపాదించి పెట్టగలిగే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే అమరావతి విషయం మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు అమరావతిని కొనసాగిస్తూ వచ్చాడు దాన్ని కొనసాగిస్తానని పేరు చెప్పి ఈయన వచ్చినప్పటికీ కూడా ఈయన మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు అనే విధానాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినప్పటికీ రేపు రాబోయే ఎలక్షన్ల లోపు ఆయన మూడు రాజధానులు చేసేసి ఉండి ఆయన విశాఖకు వెళ్ళిపోయి ఉండి అమరావతిలో శాసన రాజధానిగా ఉంచి సభలు నిర్వహిస్తూ హైకోర్టులోని కర్నూల్లో కనీసం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ కానన్నా చేసి నేను మూడు రాజధానులు చేశాను చెయ్యగలిగాను అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినట్టయితే అది వేరే రకంగా ఉండుండేది కానీ ఈరోజు అమరావతి లేకపోవటం మూడు రాజధానులు కూడా లేకపోవటం అనే విషయం అంటే రాజధాని అనే విషయం త్రిశంకు స్వర్గంలో ఉండటం జగన్మోహన్ రెడ్డికి చాలా మైనస్ చేసి పెడుతుంది ఎవరైనా ఒక పని చేయటానికి పూనుకొని దాన్ని చేతగాక చెయ్యలేక సగంలో ఆగిపోయి బిత్తర చూపులు చూస్తూ ఉన్నారనుకోండి అందరు ఏమంటారు అసలు చెయ్యలేని వాడివి ఎందుకు మొదలుపెట్టావు అని అను కదా అంటారు అలాంటిదే ఇక్కడ కూడా అమరావతిని మార్చేసి అర్జెంటుగా మూడు రాజధానులు చేయగలిగి ఉంటే చేసేసి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వేరే రకంగా ఉండేది కానీ ఈరోజు కూడా రాజధానిని త్రిశంకు స్వర్గంలో పెట్టడం మూలానా వా ఆ రాజధాని విషయంలో ఆయన చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది ఇలా అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని కానీ ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అనే ఈ విషయాలన్ని అన్నిటినీ మొత్తంగా ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలిగారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వారు పనిచేయగలిగారు ఈ విషయంలో అమరావతి రాజధాని విషయంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రభుత్వం ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ఈ ప్రభుత్వం అన్నిటి మీద ఉండే ఈ వ్యతిరేకతే వ్యతిరేక ఓటుకు కారణమవుతుంది ప్రజా ప్రభుత్వ వ్యతిరేక ఓటును అందుకనే మన పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయాలనివ్వను అని చెప్పారు చూడండి ఈ ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతని విపక్షాలు క్యాష్ చేసుకొని దాన్ని ఓటుగా మలుచుకోగలుగుతాయి దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి అసలు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో కలిసి వచ్చిన అంశం ఏమిటంటే ఆయన ఆ రోజుకి ఎలాంటి పాలన చేస్తాడు ఎలాంటి పాలన చేయగలగడు ఆయన విధానాలు ఏమిటి ఆయన ఏం మాట్లాడతాడు అనేది ప్రజలకి ఎవరికీ తెలియదు అంటే పాదయాత్రలో మాట్లాడటం కానీ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించటం కానీ ఆయన మీద ఆరోపణలు చేయటం కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా విధానపరమైన నిర్ణయాలను ఆయన ఎలా తీసుకుంటాడు విధానపరమైన నిర్ణయాలపై ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది కనీసం ఒక బహిరంగ సభలో ప్రజల్లో మాట్లాడటానికి కూడా ముందు పేపర్ పెట్టుకొని చదవలసిన అంత అగత్యం ఏర్పడుతుందని ప్రజలు ఏనాడు ఊహించాల ప్రజల్లో అతనిపై అతని పట్ల అనూహ్యమైన బాగా ఒక పాజిటివ్ వైబ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనర్గలంగా మాట్లాడగలిగేవాడికి కానీ స్పాంటైనియస్గా మాట్లాడగలిగేవాడికి కానీ ఎప్పుడు ప్రజలు వారిని ఆదరిస్తారు అలా అలాగనే ఈ పేపర్లు చూసుకొని చదివే వాళ్ళని అన్నిటినీ తప్పులు తప్పులుగా మాట్లాడే వాళ్ళందరినీ ప్రజలు ఏనాడు ఒక రకమైన చిన్న చూపే చూడటం జరుగుతుంది దాంతోపాటుగా ఆయన పాలన్ని ఆ రోజు వరకు చూడకపోవటం ఇప్పుడు ఈ మూడున్నర సంవత్సరాలు ఈ తీసేస్తే తర ఎన్నికలకి ఇంకా సంవత్సరం ఉంది అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు ఈయన పాలన ఏంటి ఈయన విధానం ఎలా ఉంటుంది ఏదైనా ఎత్తుకుంటే ఎక్కడ దాకా తీసుకెళ్తాడు ప్రతిపక్షాలను వేధించాలంటే ఎక్కడ వరకు వెళ్ళగలుగుతాడు వీటన్నిటినీ ప్రజలు చూశారు దాన్ని బట్టి ఈయన మీద ఇంకొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఈయన కూడా చూశాం కదా ఇక ఈయన పాలన ఏంటో కూడా అయిపోయింది దీని ఈయన విధానాలు ఏంటో కూడా తెలిసిపోయినాయి ఇక ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన వాడేవుడు ఈ రాష్ట్రానికి ఉద్ధరించగలిగిన వాడేవుడు అనే వెతికే దాంట్లో మిగతా ప్రజలందరూ ఉంటారు వీటన్నిటిని కూడగట్టుకొని విపక్షాలు వ్యతిరేకతను కూడగట్టుకొని ఓటు బ్యాంక్గా మార్చుకోగలుగుతాయి మరైతే ఈ ఓ వ్యతిరేకతని మొత్తం టీడీపీ ఒక్కటే గెయిన్ చేసుకోగలుగుతుందా టీడీపీ ఒక్కటే ఓట్లుగా మార్చుకోగలుగుతుందా ఈ రాష్ట్రంలో మరొక పార్టీ కూడా ఉంది అది జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా ప్రజల మధ్యకు వచ్చాడంటే అశేషమైన ప్రజవాణి ఆయన చూడటానికి వస్తారు ఆయన చెప్పే మాటలు వినటానికి వస్తారు మరి అలాంటిది ఈ వ్యతిరేకతను మొత్తం టీడీపీయే క్యాష్ చేసుకోగలదా జనసేనకి ఏమాత్రం క్యాష్ అవుదా అనే విషయాన్ని తీసుకుంటే టీడీపీ ఒక్కటే క్యాష్ చేసుకోగలుగుతుంది రేపు రాబోయే ఎన్నికల్లో ఆ పై ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు కానీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాత్రమే క్యాష్ చేసుకోగలుగుతుంది ఎందుకంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆయన షార్ట్ గ్యాప్లో వచ్చి రాజకీయాలు చేస్తాడు అని రోజా లాంటి వారు ఆరోపించిన దాన్ని దరిదాపుగా అది నిజమే ఆయన తీరిక వేళల్లో వచ్చి రాజకీయాలు చేస్తాడు అని ప్రజలు ఇప్పటికే గట్టిగా నమ్ముతూ ఉన్నారు దాంతోపాటుగా ఈయన సొంతగా గెలిచి మ్యాండేట్ సంపాదించి సీఎం అవ్వగలుగుతాడు ఈయన చెప్పిన పనులన్నిటినీ ఈ రాష్ట్రంలో సీఎంగా మన ముందుకు తీసుకురాగలుగుతాడు అనే నమ్మకం ప్రజల్లో చాలా తక్కువగా ఉంది ఆ జన సైనికులు కానీ వారి వెంట ఉండే ఆ పవన్ కళ్యాణ్ వెంట ఉండే ఆ జనసైనికులు తప్ప వేరే ఊరు నమ్మటంలా అంటే ప్రజలు నమ్మాలి ప్రజలే కదా ఓట్లు వేయాల్సింది అలాంటిది పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు వచ్చిన శాతం కూడా ఈసారి కౌంట్ చేయబడుతుంది కేవలం ఏడు శాతం ఓట్లతోటి ఆయన సీఎం ఎలా అవుతాడు అలాంటి వ్యక్తికి మనం ఓటు వేసి ప్రజా వ్యతిరేకతని చీల్ చేసి వారికి ఓ ఓటు వేస్తే మరొక నాయకుడు రాకుండా టీడీపీ కానీ వేరే విపక్షం కానీ అధికారంలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తే ఏమవుతుంది అనే ఈ పరిస్థితులు మొత్తాన్ని బేరీజ్ వేసుకొని రేపు టీడీపీకే ఎక్కువ శాతం ఓట్లు రాబోతున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇంతకుముందు నేను చెప్పిన ఈ వ్యతిరేకత మొత్తం మొత్తానికి మొత్తంగా పని చేయబోతుంది అదే ఆయన చెప్పినట్టు ఆయనకి గొప్పగా మ్యాండేట్ రాబోతుంది ఆయన జీవితంలో ఏనాడు చూడనంత గొప్ప మెజారిటీతో గెలిచి అధికారంలోకి రాబోతున్నాడు అనే విషయాన్నే మొన్న ఆయన చెప్పారు ఆ విషయం ఇప్పుడు మనం వేసుకున్న ఈ వరుసగా ఈ పాయింట్లో ఉన్న దానిలో ఏ ఏ వ్యతిరేకత ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే దరిదాపుగా ఆయన చెప్పిన దానికి దగ్గరగానే ఉంది కాబట్టి రేపు అధికారంలోకి రాబోయేది మాత్రం టీడీపీ పార్టీనే ఇదే ఈరోజు కుండబద్దలు